హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. గ్రామ వార్డు వాలంటీర్ 3వ నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతుందండి. అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అర్హతలు ఏంటి, జీతం ఎంత ఇస్తారు, లాస్ట్ డేట్ ఎప్పుడు, పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మొదటిసారి కనుక మన ఛానల్ వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఇటువంటి ఎన్నో అప్డేట్స్ వస్తుంటాయి మన ఛానల్లో. ఈరోజు సాక్స్ పేపర్లో విశాఖపట్నం చెందినటువంటి న్యూస్ పేపర్లో రావడం జరిగిందండి. అయితే పూర్తి వివరాలు చూద్దాం. వార్డు వాలంటీర్ల ఎంపిక ప్రభుత్వం ద్వారా అందించే వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల చెంతకు తీసుకువెళ్ళడానికి ఖాళీ అయిన వార్డు వాలంటీర్ల స్థానాలు భర్తీ చేయుటకు జీవీఎంసీ పరిధిలో 8 జోన్లలో వాలంటీర్ల ఎంపిక కొరకు 1264 హెచ్చుతగ్గు లోబడి అర్హులైన నిరుద్యోగ యువతి యువకులకు 8/2/2020 నుండి 17/2/2020 వరకు దరఖాస్తులు ఆహ్వానించడమైంది. అయితే ఫ్రెండ్స్, దీని అర్హతలు అయితే ఇప్పుడు చూద్దాం. అర్హత చూసినట్లయితే 10వ తరగతి అయితే అర్హత కోరుతున్నారు. అలాగే వార్డు వాలంటీర్ ఏ జోన్ ఎందు పనిచేయాలో ఆశిస్తున్నారో ఆ జోన్కు చెందిన వారే ఉండాలండి. అయితే ఇక్కడ మనకి ఒక 2 పాయింట్ చూసినట్లయితే ఏ జోన్లో పనిచేయాలనుకుంటున్నారో ఆ జోన్కి అయితే మాత్రం మీరు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 3వ చూసినట్లయితే తేదీ 8/2/2020 నాటికి వయస్సు 18 సంవత్సరాల నుండి ఉండాలండి. సో మీరైతే ముందుగా వయసు చూడకుండా మీరు నింపినట్లయితే తర్వాత 30 సంవత్సరాలు అయిపోతే రిమూవ్ చేయబడతారు. సో ముందుగానే మీ యొక్క వయసు నిర్ధారణ చేసుకుని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 30 సంవత్సరాలు దాటిపోతే మాత్రం మీరు అనర్హులుగా చెప్పుకోవాలి. అలాగే 4వ చూసినట్లయితే జోన్ను ఒక యూనిట్గా పరిగణించి ఆ జోన్ పరిధిలో వారిని ఆ జోన్ వాలంటీర్లకు మాత్రమే ఎంపిక చేయబడతారు. ఇంకా దరఖాస్తు చేయ విధానం చూద్దామండి. జీవీఎంసీ పరిధిలోని జోన్లు ఒక యూనిట్గా పరిగణించబడుతుంది. కావున దరఖాస్తుదారుని నివాసం ఉన్న జోన్ యందు మాత్రమే అభ్యర్థివర్గం పరిగణించబడుతుంది. అయితే దరఖాస్తుదారుడు వారి నివాస జోన్లకు కమిషనర్ వారి కార్యాలయం నందు దరఖాస్తు చేసుకోవాలను. ఖాళీ దరఖాస్తులకు సంబంధిత జోన్ల కార్యాలయం నందు పొందగలరు. దరఖాస్తుదారుడు దరఖాస్తుతో పాటు ఆధార్ నెంబరు, ఇంకా విద్యార్హత ధృవీకరణ పత్రము మరియు కుల ధృవీకరణ పత్రము, ఇంకా నివాస ధృవీకరణ పత్రం, సో ఈ 4 పత్రాలు అయితే కంపల్సరీగా ఉండాల్సి ఉంటుందండి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకైతే మాత్రం. అయితే ఫస్ట్ డేటు లాస్ట్ డేటు ఎప్పుడు పరిశీలిస్తారు, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఇంకా పూర్తి వివరాలు అయితే మరొకసారి చూద్దాం. సో చూసినట్లయితే దరఖాస్తులు అనేవి 10/2/2020 17/2/2020 లాస్ట్. సో మనకు రేపటి నుంచి అయితే దరఖాస్తులు స్వీకరిస్తారు. లాస్ట్ డేట్ చూసినట్లయితే 17/2 లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. దరఖాస్తుల పరిశీలన అనేది 19/2/2020, అంటే దరఖాస్తులు మీకు పరిశీలించడం అనేది 19 తారీఖుని పరిశీలించడం జరుగుతుంది. ఆ తర్వాత లాస్ట్ డేట్ చూసినట్లయితే 20 వరకు అయితే పరిశీలిస్తారు. సో 17 నుంచి 20 వరకు అయితే మీకు 19 నుంచి 20 వరకు అయితే మీకు దరఖాస్తు పరిశీలన జరుగుతుంది. ఇంకా మౌఖిక పరీక్ష 22 నుంచి 25 వరకు, మీకు ఎగ్జామ్ అనేది 22/2/2020 అయితే కండక్ట్ చేయబడుతుంది. ఆ కండక్ట్ చేసిన తర్వాత లాస్ట్గా వాలంటీర్ ఎంపిక వివరణ తేదీ 27న మీరు ఉద్యోగంలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు వైజాగ్ న్యూస్ పేపర్లో రావడం జరిగింది, సాక్స్ అండి. సో ప్రతి ఒక్కరు ఆ పేపర్లు ఒకసారి చూసి మీరు చెక్ చేసుకుని ఎవరైతే అర్హులో ఎవరైతే అర్హులు కాదో మీరు కరెక్ట్గా నిర్ధారించుకొని ఈ యొక్క నోటిఫికేషన్ సక్రమంగా వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. ప్రతి ఒక్కరికి ఆన్సిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, తోటి వాలంటీర్లకు ప్రజలకైతే షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. జై హింద్.